ఆరా అంటూ నిర్వాసితులకు అదన పరిహారం అంద కష్టాలు సీఎం పర్యటన ముందు కొంత జమ చేశారు అడావిడి ఎనిమిది నెలలు దాటిన స్పందన సుల్యం శూన్యం శ్రీకాకుళం జిల్లా ఉతమిస్తున్న వంశిధార జలాశయం నిర్వాసితులు కష్టాలు తేడే జగన్ ప్రభుత్వం చెల్లిస్తామని అదన పరిహారం మంజూరులో తీవ్ర జాప్యం చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండు జూన్లో జిల్లాకు ముఖ్యమంత్రి జగన్ వచ్చే రెండు రోజుల ముందు హడావిడిగా కొందరు నిర్వాసితుల ఖాతాలో లక్షప్పన అదన పరిహారం జమ చేశారు ఎనిమిది నెలలు పూర్తి చాలామందికి పీడిఎఫ్ యూత్ ఆర్ఆర్ ప్యాకేజీ భూములకు పరిహారం జమ కాలేదు మరో ఇరవై ఐదు కోట్లు మంజూరు కావాలని పరిహారం పంపిణీ చర్యలు తీసుకుంటున్నామని గత జనవరిలో కలెక్టర్ శ్రీకేష్ బి లక్కన్ హామీలు ఇచ్చిన నిష్ఫలమే అయ్యింది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు పీడిఎఫ్ ప్యాకేజీ నిర్వాసిత కుటుంబాలు నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి యూత్ ప్యాకేజీ రావాల్సిన వాళ్ళు మూడు వేల ఐదు వందల ఒకటి భూములకు సొమ్ము రావాల్సిన రైతు ఆరు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు భూ విస్తరణ నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు మొత్తం నిర్వాసితు పద్నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు లేకపోతే జగన్మావయ్య కుట్టుకూలి ఏది అంటూ వచ్చే నెలాఖరులో ముగినున్న విద్యా సంవత్సరం సమదుస్తులు అంటే యూనిఫామ్ సంబంధించి రెండేళ్లుగా జమ కాని నగదు అంటూ ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు దశలో ఉండి వచ్చే నెల ముప్పై తేదీతో బడులు మూతపడుతున్నాయి దీనికి కొన్ని రోజుల ముందుగానే పబ్లిక్ పరీక్షలు ముగిసి పదో తరగతి విద్యార్థులు బడులకు దూరం అవనున్నారు జగన్ అన్న విద్యాకానుకలో భాగంగా అందజేసిన యూనిఫామ్లు అంటే సమదుస్తులు రాస్తున్నారు వీళ్ళు సమదస్తుల కుట్టుకూలీ సొమ్ములు ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటివరకు జమ కాలేదు విద్యా సంవత్సరం కాదు గడిచిన ఏడాదికి సంబంధించిన నగదు కూడా అందలేదు వరుసగా రెండేళ్లు అందకపోవడంతో మావయ్య కుట్టుకూలీ ఏదైనా విద్యార్థులు అడుగుతున్నారన్నటువంటి వార్తనే ఏది దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోవడం యూనిఫామ్కి బట్టలు ఇచ్చి కుట్టించుకోవడానికి డబ్బులు వాళ్ళని వాళ్ళని పెట్టుకోమండం అన్నటువంటిది ఖచ్చితంగా తప్పు అవుతుంది దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటో సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది ఇకపోతే